హలో అండి వెల్కమ్ టు రత్నాస్ కిచెన్ ఈరోజు మనం వేడివేడి ఉల్లిగారెలు ఇంకా చికెన్ గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పెద్ద ఆనియన్ ఒక నాలుగైదు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పచ్చి కొబ్బరి ఇంకా వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని హాఫ్ కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయల్ని ఇందులో వేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మసాలాను వాటర్తో ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగిన చికెన్ వేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి మూత పెట్టుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందాక మనం మసాలా పేస్ట్లో టూ పచ్చిమిరపకాయలు వేసుకున్నాము కాబట్టి కారాన్ని చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ గ్లాస్ వాటర్ వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు మనకు చికెన్ గ్రేవీ కర్రీ చూసారా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే మనకు చికెన్ గ్రేవీ రెడీ అవుతుంది ఇప్పుడు మనం ఉల్లిగారెల కోసం మినపప్పుని ఒక కప్పు తీసుకొని నానబెట్టుకున్నాను నేను ఆరేడు గంటలు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా కడిగి గ్రైండర్లో ఉప్పు వేసి రుబ్బుకోవాలి ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ అట్లాగే ఒక పెద్ద ఉల్లిపాయ కొంచెం పచ్చిమిర్చి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఒక టెన్ మినిట్స్ నానిన తర్వాత వేసుకుంటే గారె చాలా క్రిస్పీగా వస్తుంది అట్లాగే స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనకి వేడివేడి ఉల్లిగారెలు రెడీ అయినాయి వేడివేడిగా ఉల్లిగారెలు చికెన్ గ్రేవీ కర్రీ రెడీ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్